కాంగ్రెస్ పాలనలో ఇటు బీజేపీ పాలనలో భారతదేశం ఏ అభివృద్ధి సాధించలేదని, ఇప్పుడైనా గుణాత్మకమైన మార్పు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలుగెత్తి చాటారు. అందుకోసం థర్డ్ ఫ్రంట్ అవసరమంటూ ప్రతిపాదన చేశారు. ఇది పీపుల్స్ ఫ్రంట్ అన్నారు. అందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు పూనుకుంటానన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ శక్తులను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ముందడుగేశారు. ఆ క్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక జేడీఎస్ నేతలు హెచ్డి దేవగౌడ, కుమారస్వామి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తమిళనాడులో డీఎంకే నేతలు కరుణానిధి, ఎంకే స్టాలిన్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్తో కేసీఆర్ భేటీ అయి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఇంకేముంది, రానున్న ఎన్నికల్లో కేసీఆర్ పీపుల్స్ ఫ్రంట్ హవా ఉంటుందంటూ మీడియా హడావుడి చేసింది. అయితే ఇటీవల కేసీఆర్ 4 రోజుల పర్యటన నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. కానీ అక్కడ ప్రధాని అపాయింట్మెంట్ దొరకలేదు. దాంతో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయి ఢిల్లీ వెళ్లిన మర్నాడే భాగ్యనగరానికి కేసీఆర్ తిరిగి పయనమైన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సింగపూర్ పర్యటన నేపథ్యంలో అపాయింట్మెంట్ దొరకలేదని ప్రభుత్వం పేర్కొంది. కానీ కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ హల్చల్ చేస్తున్న నేపథ్యంలో మోదీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తాజాగా కేసీఆర్ నీతి ఆయోగ్ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీలో కేజ్రీవాల్ చేస్తున్న ఆందోళనకు సీఎంలు చంద్రబాబు, మమతా బెనర్జీ, పినరయి విజయన్, కుమారస్వామి మద్దతు ప్రకటించారు. కానీ ఢిల్లీ వచ్చిన కేసీఆర్ మాత్రం కేజ్రీవాల్ విషయంపై స్పందించలేదు. పోనీ సీఎం మమత, కుమారస్వామిలతో కూడా భేటీ కాలేదు. థర్డ్ ఫ్రంట్పై అంత హడావిడి చేసిన కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీలో ఉండి కూడా విపక్షాలతో కలిసి రాకపోవడం చూసి తెలుగు ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పీపుల్స్ ఫ్రంట్ ఇంతకీ ఏమైనట్లు అంటూ వారంతా సెటైర్లు వేసుకుంటున్నారు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.